గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఈ రియల్ ఎస్టేట్, ఈ హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉంటాయి? నాగార్జున గారు ఏమో నేను ఒక్క సెంటు ఆక్రమించలేదని చెబుతున్నారు, కానీ వీళ్ళు ఆ సెంటు ఆక్రమించింది లేని స్పష్టత ఇవ్వకుండానే కూల్చేశారన్నది ఒక అభిప్రాయం. లేదు, ఆయన కరెక్ట్గా ఆక్రమించాడు కాబట్టి కూల్చడం కరెక్టే అన్నది ఇంకో అభిప్రాయం. మీరెటువైపు? నమస్కారం, అక్కడ ఉన్న మిత్రులు కిషన్ గారికి, తర్వాత గారికి నమస్కారం అండి. దయాకర్ గారు నిజంగా నికాస్ అయిన మనిషి అండి, మంచి రాజకీయ నాయకుడు, మంచి పార్టీకి అత్యధికంగా మాట్లాడదు ఎప్పుడైనా కానీ ఇవాళ తప్పట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే డైవర్సిఫికేషన్ రాజకీయాలకి తప్పదు. ఇంకొకటి అండి, ఇతని గురువు ఏమో కరకట్ట అక్కడ కబ్జా చేసుకున్న ఆంధ్రాలో, అది తప్పు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సరే ఒక కేసులో పట్టుబడ్డాడు, ఇప్పటికీ అది ఇంకా నిజం కాదు. కానీ హైదరాబాద్ లో వీళ్ళగా సరే ఇచ్చిన పర్మిషన్ మొత్తం అప్పటి ఇచ్చింది వీళ్ళగా పర్మిషన్, గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది కదా. ఇవాళ కొత్తగా కూల కొట్టడం ఎక్కడది, ఈ కూల కొట్టడం అనేది ఒకటే సార్, చాలా పని చేయాల్సి ఉంది అయ్యా తెలంగాణలో. అది చేయకుండా డైవర్సిఫై చేయాలి. ఎటు చేయాలి? ఇది మంచి ఎన్నిక ఎన్నుకోవడం అన్నమాట. చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నటన, నటన మంచి నటన. ఎందుకంటే గురువు కన్నా నేర్చుకున్నాడు కదా, గురువు దగ్గర మంచి నటన నేర్చుకున్నాడు. ఆ నటన ఇక్కడ గురువు కన్నా మంచి నటన నేర్చుకున్నాడా? అంటే గురువు గారి ఇల్లు ఇప్పుడు కాదు కాదు, రేవంత్ చర్య వల్ల గురువు చంద్రబాబు గారి ఇల్లు గొడవ జనంలో చర్చ అయింది. మరి ఈయన ఎప్పటి నుంచో కృష్ణ అనేది ఒడ్డునే ఉన్నాడు, డ్రైనేజ్ అంతా కూడా సీపేజ్ అంతా కూడా దాంట్లో నదిలోకి వెళ్తున్నా కూడా అక్కడ జనం కూడా పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. టాలీవుడ్ బాగానే, టాలీవుడ్ అక్కడికి వెళ్ళిపోవాలి, రీలేషన్ అక్కడ వెళ్ళిపోవాలి, ఇదంతా ఇద్దరు కలిసి నాటకం సార్. అంతేనా? డైవర్సిఫికేషన్ సార్ ఇది, రైట్. ఓకే, ఉపేంద్రరావు గారు మరొకరు ఖమ్మం నుంచి. ఉపేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. మీరేమంటారు సార్? ఖమ్మం ఉపేంద్రరావు అండి. మన టిఆర్ఎస్ నేత కిషన్ గారికి అతను. ఓకే ఓకే, అందరికి నమస్కారం అని చెప్పి మాట్లాడేసేయండి, పర్వాలేదు. టైం ఏదో క్లీన్ చేయటమే మంచిదే కదా సార్. పేదలు ఇల్లు వేసుకున్నారు, వాళ్ళు నచ్చపోయారు, ఆ లోన్ తీసుకొని లోన్ కట్టాల్సి వస్తుంది. పేదల కంటే కూడా మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. చెరువులను ఆక్రమించడానికి సమర్థించగలుగుతామా? నెలల వాళ్ళు లోన్ కట్టాల్సి వస్తుంది. అసలు పర్మిషన్ ఇచ్చిన అధికారులు వాళ్ళపై చర్యలు ఎటు తీసుకోరు సార్? అది వాళ్ళ మీద చర్య తీసుకున్న తర్వాత తీసుకోవాలి కదా. అసలు మరి దీని ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఎట్లా ఉంటుంది, రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎట్లా ఉంటుంది? రియల్ ఎస్టేట్ అయితే తగ్గు, ఇట్లా సామాన్లకే దెబ్బ తగిలింది సార్. రియల్ ఎస్టేట్ అయితే దెబ్బ అయ్యేది, దెబ్బ తింటుందా? క్లీన్ చేయటం అయితే కరెక్టే లేండి, క్లీన్ చేయటం కరెక్టే. ఏది ఎందుకంటే వర్షాలకి కాలువలు మునిగిపోతున్నాయి, ఇల్లు కొట్టపోతున్నాయి, లేకపోతే రోడ్లు అన్ని పడవలేసుకొని తిరగాల్సి వస్తుంది కదా పరిస్థితి. అవును, క్లీన్ చేయటం మంచిది కానీ సార్, పేదలు అన్యాయం కాకుండా వాళ్ళకి వాళ్ళ డ్యామేజ్ కట్టియాలి సార్. రైట్. ఎవరో ఇప్పుడు అధికారులు తప్పు ఉన్నాయి కదా, వీళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకుంది. రైట్. రామరాజు గారు విశాఖపట్నం నుంచి. రామరాజు గారు నమస్కారం చెప్పండి. అక్కడ విశాఖపట్నంలో ఆక్రమణలు పట్టుకుంటేనే విధ్వంసమని ప్రచారం చేశారు, ఇక్కడేమో ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు కూడా కూలుస్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇందాక ఇక్కడ చూశాను నేను, మరి అది కరెక్ట్ అయితే తెలుగుదేశం వాళ్ళ ట్రస్ట్ ఆఫీసు గండిపేటలో కూడా ఉందంట కదా కృష్ణ గారు, కరెక్ట్ అనేది అది కూడా చెరువు గర్భంలోనే ఉందంట. మరి ఇప్పుడు దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కూల్చుతారా కూల్చరా? నమస్కారం. మీకు అడ్డంకి దయాకర్ గారికి, శ్రీకాంత్ గారికి, అందరికీ కూడా ప్లాస్టింగ్ కూడా నమస్కారం అండి. ఓకే సార్, ఒకటే చెప్పదలుచుకున్నానండి, నాగార్జున శ్రీకాన్వెన్షన్ పూర్తి వ్యాపలో దానికి ఇచ్చిన పర్మిషన్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దానికి ఇచ్చిన పర్మిషన్ ఉన్నాయని తెలుస్తుందండి. అవును, చంద్రబాబు నాయుడుతో అటాచ్మెంట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే ఇక్కడ వైసీపీ ధోరణిలో ఈయన దారిలోనే రేవంత్ రెడ్డి గారు వారు ఉంచుతున్నారని నా అభిప్రాయం అండి. నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పడ్డా చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా కూల్చివేతలు మొదలు పెట్టారు. ఓకే, అది పార్టీ ఆఫీసు కూల్చివేయడం ద్వారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఆయన శిష్యుడే కదండి. ఆయన శిష్యుడేనా? ఓకే, రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే. ఓకే, అది ప్రపంచ దేశం మొత్తానికి తెలిసిన విషయం. ఇవాళ ఆయన
కాదుగా ఇప్పుడు కాదుగా శిష్యుడైనా కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి చూడటానికి అనైతికంగా ఉంటది కదా, ఆయన ఆయన ఉండేది అక్రమ ఇల్లు కదా, ఆ కృష్ణ అనేది కరకట్ట మీద. ఇప్పుడు ఆయన ఆయన ఏం చేస్తాడు, సంసారం ఒక దగ్గర నివాసం ఒక దగ్గర ఉన్నాయి అంటున్నా, వాళ్ళిద్దరూ పార్టీలు వేరు వేరైనా మొదటి నుంచి వచ్చే బాణి ఎక్కడికి పోదు సార్. ఓకే, అయితే ఇక్కడ పూర్తిగా మనం రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టదాలం కానీ, బట్ మీరు అన్నట్లు చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఆ మధ్య నాకు గుర్తు అయ్యప్ప సొసైటీ దాంట్లో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఆయన ధర్నా చేశాడు వాటికి వ్యతిరేకంగా. మరి ఇప్పుడు ఎక్కడ మరి నిన్న తెలంగాణ టీడీపీ మీటింగ్లో ఏమైనా మాట్లాడాడో లేదు తెలియదు కానీ రైట్, ఇక ఇంకొకరు ఉన్నారు కాలర్ తీసుకున్నా లేక. రైట్, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పార్టీల గతంగా మెజారిటీ ప్రజలు స్వాగతిస్తారు సార్ దీన్ని. ఓకే గుడ్. కాకపోతే ఎంతవరకు దీన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయగలుగుతారనేది కొన్ని సంశయాలు ఉన్నాయి. ఎందుకంటే సార్, మొదట గవర్నమెంట్ మూసీలో బస్టాండ్ కట్టారు, మూసీలో మెట్రో కట్టారు, నక్లెస్ రోడ్ లో ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి, నక్లెస్ రోడ్ లో మాజీ ముఖ్యమంత్రుల సమాధులు ఎకరాల పొద్దున్నాయి. అవును, అసలు ఏది గోపాల్ జోను, ఏది ఎఫ్టీఎల్ అక్కడ తెలిసే పరిస్థితి. సినిమా థియేటర్ ఏంటది, సినిమా థియేటర్ కదా, ఫ్లై ఐమాక్సా, ఐమాక్సా ప్రసాద్ ఐమాక్స్, అది కూడా దగ్గర దాని పక్కనే కదా ఉంది. ఎంత అన్యాయం సార్ అంటే, 82 నుంచి మొదలైన ఈ చెరువుల విధ్వంసం మీద నిష్పక్షపాతమైన చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఓవైసీ గారు చెప్పారు జిహెచ్ఎంసీ బిల్డింగ్ గురించి, నెక్లెస్ రోడ్ అది ఓవైసీ హాస్పిటల్ కూడా ఎఫ్ఐఎల్ లోనే ఉందని ఒక అది. అవును, ఇవాళ ఫోటో సాహెబ్ వేశారు నమస్తే తెలంగాణలో. ఇది ముఖ్యంగా సార్ ఇప్పుడు మా సరువునగర్ ఏరియాలో సరువునగర్ లేక్ అవును, అది దాదాపు నాకు తెలిసి ఒక 10% కే కుంచుకుపోయింది. అవును, ఇప్పుడు ఎందుకంటే సార్ ఇది మరి ఆడి జోలికి వెళ్ళే ధైర్యం చేయగలుగుతారా, అక్కడ ఉన్నంతా వేలాది మంది మధ్యతరగతి వాళ్ళు కదా వాళ్ళు. అదే అదే, వాళ్ళలో భయాలైతే మొదలయ్యాయి. కానీ ఇప్పుడు గుర్తే ఉంటుంది సార్, సూరత్ లో ఫైర్నర్ అని అప్పుడు మున్సిపల్ కమిషనర్ చరిత్ర సృష్టించడం, సూరత్ ఇప్పుడు బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ నీటెస్ట్ సిటీ, దాన్ని రోల్ మోడల్ గా తీసుకుండి తీస్తాను. చంద్ర అది రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడు, హీరో అవుతాడు, ఏ మాత్రం రివర్స్ అయినా మాత్రం చరిత్రలో అది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది ఆయనకు. అంతేనా, అంటే సూరత్ కి దీనికి కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు కదా. మరి చూద్దాం. అయితే బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు అనే విమర్శకి ఏమి సమాధానం చెబుతారు? అక్రమ నిర్మాణం చేసినప్పుడు టార్గెట్ అయినా పర్వాలేదు సార్, వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయండి. అట్లా కాదు, కాంగ్రెస్ ఆలయ వదిలేసి మరి నిన్నెవరు కేటీఆర్ గారు ఎవరు అడిగారు, హరీష్ రావు గారు, దానం నాగేంద్రన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టారు కదా అని అడుగుతున్నారు ఆయన. అవును సార్, ఇప్పుడు ప్రజలలో చర్చ మొదలవుతుంది, దానికి బాధ్యత ఇప్పుడు అద్దంకు దయాకర్ గారే చెప్పాలి ఆన్సర్. అంతే, మీరు చెప్పరా. ఓకే రైట్.